ఒకటే చెప్పగలను ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఎన్నికల్లో నించుందామా ఎప్పుడు అధికారాన్ని కైవసం చేసుకుందామా అన్న రాజకీయ లబ్ధి కోసమే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడే కాదు తెలంగాణలో కూడా అదే పరిస్థితి అంటే అక్కడ కేసీఆర్ గారు గాని ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఎలాగైనా వాళ్ళని తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు ఒక నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్లాలి గాని వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి ఈ రోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం ఎందుకంటే బీజేపీ గెలవాలి కేసీఆర్ గెలవకూడదు అంటారు అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి ఎవరు వస్తే మన సమస్యలు తీర్పాయాలి ఈ రోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి ప్రజల పట్ల వెళ్ళుకున్న చిత్తశుద్ధి ఏంటని అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టుందేమో గాని ఆంధ్రాలో ఎప్పుడూ కూడా పట్టులేదు సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు రెండు మూడు సీట్లు వచ్చాయేమో గాని ఇండివిజువల్ గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు అండ్ ముఖ్యంగా తిరుపతిలో మీరు చూస్తే ఎంపీగా వైఎస్ఆర్ సీపీ గెలిచిన వ్యక్తి మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది అండ్ 2019లోనే జగన్ గారి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ 16 నెలల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 3వ స్థానం సంపాదించారు ఈ రోజు ప్రజలందరికీ కూడా డైరెక్ట్ గా వారి వారి అకౌంట్ లో మరి ఈ కోవిడ్ సమయంలో కూడా ఆయన సపోర్టివ్ గా ఆర్థికంగా గాని సామాజికంగా గాని అన్ని రకాలుగా కూడా ప్రజలకి అండగా ఉండటం ప్రజలందరూ గమనించారు కాబట్టి ఘంటాపథంగా నేను చెప్పగలను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ తిరుపతి ఎంపీగా గెలవబోతున్నారు ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఎవరు ఎన్ని డాన్సులు వేసినా ఎవరు ఎన్ని వాళ్ల పచ్చ ఛానల్లో ఎన్ని చూపించుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే 2019 ముందు గ్రాఫిక్లు చూపించి ప్రజలకి ఏదేదో మాయమాటలు చెప్పి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ కూడా ఎన్నో రకాల డ్రామాలు ఆడారు చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో మనం చూసాం అండ్ అమరావతిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దానన్న చంద్రబాబు నాయుడు అదే అమరావతిలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు మరి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందో మనం చూసాం కాబట్టి ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరి వల్ల కష్టాలు దూరమే సంతోషంగా ఉన్నారని ఛానల్స్ వచ్చిన ప్రతిదీ కూడా ప్రజలు ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు సోషల్ మీడియా అనేది ఉంది సో దాని ద్వారా జరుగుతున్న ప్రతి నిజాన్ని కూడా తెలుసుకుంటున్నారు అండ్ చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇక్కడున్న బీజేపీ గాని జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని ఏం చేసింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చేశారనేది వాళ్ళు బేరీస్ వేసుకుంటారు సో ఎటు చూసినా కూడా 100% వైఎస్ఆర్ సీపీ గెలవబోతుంది.